हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। दिस इज ज्योति। इवाल नेनु मीकु चूपिंचबोये रेसिपी एग्लेस पैनकेक्स। इवी चाला टेस्टीगा उंटाई अंड पिल्ललु कूडा इष्टपडि तिंटारु। सो लेट चेयकुंडा रेसिपी चूसेद्दाम। ई रेसिपी कावाल्सिन इंग्रीडियंट्स 1 कप मैदा, 3/4 कप मिल्क, 5 टेबल स्पून शुगर, इंका 2 बनाना अंड चिटिकेडु बेकिंग सोडा मरियु बेकिंग पौडर। ముందుగా బనానాని తోల్తీసి ముక్కలు కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత షుగర్, పాలు మరియు మైదాని ఈ మొత్తాన్ని మనం ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి. ఇది దోశ పిండి బ్యాటర్ లాగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న ఈ బ్యాటర్లో మనం బేకింగ్ సోడా మరియు బేకింగ్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ ఎక్కువ వేసుకోకూడదు, జస్ట్ చిటికెడే వీడియోలో చూపిస్తున్నంత మాత్రమే వేసుకోవాలి. 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద పెనం పెట్టుకొని దీన్ని దోశల మాదిరి వేసుకోవాలి. కదపకూడదు, జస్ట్ అలాగా వేసి రౌండ్గా వచ్చేటట్టు ఉంచేయాలి అంతే. కావాలంటే మీకు పైన ఏమైనా మూత పెట్టుకోండి, అప్పుడు లోపల బాగా ఉడుకుతుంది. ఇలా రెండు వైపులా కాల్చుకొని తీసుకోవాలి అంతే. ప్యాన్ కేక్స్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్యాన్ కేక్స్ని ఎప్పుడూ కూడా మీడియం టు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. చూసారా, మన ప్యాన్ కేక్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, చూడడానికి ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయో. దీన్ని మనం మ్యాపిల్ సిరప్తో కానీ చాక్లెట్ సిరప్తో కానీ గార్నిష్ చేసుకొని పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లాగా, ఈవినింగ్ స్నాక్ లాగా సర్వ్ చేస్తే పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. ఈ రెసిపీ తయారు చేయడం చాలా ఈజీ. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.